హాయ్ అండి, నేను మీ ప్రవల్క. వెల్కమ్ టు పీకేస్ ఫ్యామిలీ. నేను ఇన్స్టెంట్గా 10 మినిట్స్లో ఆలూ శాండ్విచ్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. చాలా చాలా సింపుల్ అన్నమాట. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. ఒక్క పొటాటోతో చేసేసుకోవచ్చు అన్నమాట. అండ్ దీన్ని ఎలా చేస్తారు ఏంటి అనేది మనం ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి మిక్సింగ్ బౌల్లోకి ఉడకబెట్టిన ఆలుగడ్డ ఒకటి తీసుకోండి. నేను పెద్దది ఒకటి తీసుకున్నాను, మీరైతే మీడియం సైజ్వి రెండు తీసుకోండి. వాటిని ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలన్నమాట. ఇలా మెత్తగా స్మాష్ చేసిన తర్వాత ఇప్పుడు మసాలాలు వేసుకోవాలి దీంట్లోకి. ఫస్ట్ వచ్చేసి ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి కొంచెం అండ్ సాల్ట్ టేస్ట్కి సరిపడంత అండ్ వచ్చేసి ఇప్పుడు కారం అన్నమాట. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి బాగా. మన ఛానల్లో ఆల్రెడీ శాండ్విచ్ ఉంది, అది కూడా ఒకసారి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎండ్ కార్డ్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, అది వేరేలాగా ఉంటుందన్నమాట. అండ్ లాస్ట్లో వచ్చేసి ఒక చిన్న నిమ్మ బద్ద పిండేసేయండి. ఇంకా ఇందులో ఏమీ వేసుకోవడం లేదు, జస్ట్ ఇంతేనమాట. ఇవి మిక్స్ చేసేసి పక్కన పెట్టేసేసేయడం అన్నమాట. అండ్ ఇలా టోస్ట్ చేసుకోవాలి బ్రెడ్ని అన్నమాట. మీరు ఆయిల్తో అయినా బటర్తో అయినా దేనితో అయినా కాల్చుకొని పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటి పైన అప్లై చేయడానికి నేను ఒక దాని మీద టమాటా కెచప్, ఇంకో దాని మీద మైనస్ యూస్ చేస్తున్నాను. ఫస్ట్ బేస్ ఒక దాని మీద మైనస్ యూస్ చేస్తున్నాను. అండ్ దాని మీద ఆలూ మనం కలిపి పెట్టుకున్నాం కదా, అది పెట్టేస్తున్నాను అన్నమాట. ఆలూ స్టఫింగ్ అనేది బయటికి అసలు పోకూడదండి, బయటికి పోకుండా పెట్టుకోండి. అండ్ ఇంకో బ్రెడ్ స్లైస్ మీద టమాటా కచప్ యూస్ చేస్తున్నాను. మీ దగ్గర టమాటా కచప్పే ఉంటే రెండింటి మీద అదే యూస్ చేసుకోండి. చూసారు కదా, ఇలా క్లోజ్ చేసుకొని ఇట్లే తినేసేయచ్చు అన్నమాట. అంటే మనకి ఎక్కువ ప్రాసెస్ ఏమో ఉండదన్నమాట. ఇట్లా అయితే ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్నామంటే ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకొని తినేసేయచ్చు అన్నమాట. చాలా చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా యూజ్ చేయలేదు కదా, సో పిల్లలు కూడా తినొచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటే బై బై. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు పీకేస్.